भाग्यलक्ष्मी देवालय दर इवर तो कदन ये पाटोड़ कटाजु कांग्रेस पार्टी पात बस्ती कार्यकर्ता निजा पात बस्ती हिंदू हीरोना हसापन क्या कॉपोर अंदर निजा हीरो झान्सी कॉपोर अंदर कांग्रेस पार्टी पीटिंग पड़ता भाग्यलक्ष्मी दर कांग्रेस पार्टी पै मीट पड़ता नमाजे मीट पड़ता कांग्रेस पार्टी केसीआर पै मीट पड़ता नमाजे केसीआर मीट पड़ता भारतीय जनता पार्टी भाग्यलक्ष्मी अम्मवारी साक्षिग मीटिंग सतोष पात बस्ती इवंदी विर्रबूतारे पात बस्ती नीति कादरा पात बस्ती ये बस्तना मादेरा भाग्यलक्ष्मी अम्मवारी चाल पवर्फुटे आ रोजु विमर्शिंचिन टीआरएस पार्टी बीआरएस पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी नायक चारना भाग्यलक्ष्मी सक्सेस भारतीय जनता पार्टी कार्यकर्ता बीआरएस पार्टी वेरना चार मेरा अदा भारतीय जनता पार्टी कार्यकर्ता दम्मना चार्मिनार कादर भाई अभी भाग्यलक्ष्मी अम्मवारी अड्डरा भाग्य नगर अवनी अड्डनो अड्डा जय श्रीराम गर्जन पार्टी ना भारतीय जनता पार्टी अनेक कार्यक्रम पोड़ भूम समय निरुद्योग समय उद्योग 317 जीवो मीद मन अंदर कल उद्यम से केसीआर लाठी चार्जो इला कटर कटिंग मिशी बैठी कटर बैठी फैर इंजन बटी ये विधि गुंजक ना तो कार्यकर्ता जेल को पंपी चूसा निरुद्योग समस्या उठाते टीएसपीएस उठाते नाद दंग के बटी जेल को पंपना राष्ट्र अद्यक्ष रेल जेल को राष्ट्र पं प्रति गिंज नैने नादे अभी केसीआर वीरते को भारतीय जनता पार्टी कार्यकर्ता नायक కొనుగోలు కేంద్రాలను పర్యటించి అరే పండించిన పత్తి గింజ కొనేది నా నరేంద్ర మోడీ గుంటురపై ప్రతి పైసా మేము ఇస్తున్నాం కేసీఆర్ తాత జాగిరి కాదు కేసీఆర్ అయ్య జాగిరి కాదు కేసీఆర్ ఒక్క పైసా ఇస్తలేడు అని చెప్పి ఇవాల కొనుగోలు కేంద్రాలు తిరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీలు దాడులు చేస్తే అనేక మంది కార్యకర్తల మీద దాడులు చేస్తే తలలు వలిగినాయి అన్న కాళ్ళు చెదిరిన 23 వాహనాలు ధ్వంసమైనాయి అన్న ఎక్కడ భయపడలే దాడికి ప్రతి దాడి చేస్తామన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు త్యాగాలు చేస్తామన్న మనం అందరం కూడా ఇటువంటి పరిస్థితుల్లో నిజంగా రాబోయే రోజు కూడా రాబోయే రోజు కూడా కమిట్మెంట్ దగ్గదన్న ప్లీజ్ కమిట్మెంట్ దగ్గి ధైర్యం దగ్గి భారతీయ జనతా పార్టీని చాలా మంది సోషల్ మీడియా చెప్తుంటారు సోషల్ మీడియా ద్వారా తప్పుడు పదాలు ఏం కదన్న వాళ్ళక్కడ సోషల్ మీడియా ఉంటారు పేపర్లో ఫోటోలు రావాలని చూసుకుని ఎక్కడనే పేపర్లు ఉంటారు ఎక్కడారని వాళ్ళగా ఎందుకంటే ప్రజలు తిరగాలి మనం ప్రజల కోసం పనిచేయాలి पार्टी कोसम पे लक्ष्या चेरकने दिशा इला एन इबा एन कषना अट्ला पनचे तप अट्ला पनचे तप मन अधिकार विषयानी गुर्त तपड़ पचाल दयचे नमक राष्ट्र गत विधा पार्टी कोसम नमें सिद्धांत कोसम लक्ष्य कोसम मन अंदर कष्ट पनचेमो राबे रोज किशन रेड्डी गारी नेतृत्व में किशन रेड्डी गारी नायकत्व में राष्ट्रीय पसलो मोदी राज्यम रामराज्यम वीरा दाने कोसम अंदर कष्ट पनचासी अंदर विज्ञप्ति उठी अनेक विषय तक किशन रेड्डी गारो कल वारी नेतृत्व में अंदर कल इप्कना अंदर कल मुझे सागते राष्ट्र अधिकार दुबाक एन क జీహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచాం హుజావాద్ ఎన్నికలు గెలిచాం మున్నగోళ్ళ గెలిచింది రాజగోపాల్ అన్న ఒక్క పోలింగ్ బూత్ ఒక్క మంత్రి అన్న ఒక్క ఎమ్మెల్యే ఒక్క పోలింగ్ బూత్ ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్కొక్క భారతీయ జనతా పార్టీ పోలింగ్ ఏజెంట్ ఒక్క ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తో సమానం ఇలా రాజగోపాల్ గారి పైసలు వంచలే రాజగోపాల్ గారి పైసలు లేవు కొంతమంది తప్పుడు ఆయన వారు ఏదో మాట్లాడితే దాన్ని వక్రీకరించి 18000 కోట్ల ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ తీసుకోవడం అంటే కాంట్రాక్టర్ ఎట్లా తీసుకుంటారో తెలియని ముక్కు మూర్ఖులు వీటి బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీలు అదే కాంట్రాక్ట్ తీసుకుంటారా వాళ్ళందరూ కూడా కానీ తప్పుడు ప్రచారం చేసి రాజగోపాల్ రెడ్డి గారి ఇలా ఇబ్బంది పెట్టే ప్రతి అయినప్పుడు కూడా
నేను ఎన్నికలు తిరిగినప్పుడు రాత్రి కూడా భావించారు. రాత్రి 2 గంటలకు నేను కిషన్ గారు వివేక్ గారు రాజగోపాల్ కలిసినప్పుడు తినపోతుండే. ఒకరోజు భావించిన గుర్తుంది జితేంద్ర ఉన్నారు. ఒకరోజు సీతాఫలాలు తినిపోమారు తిన్నవాడిని అంటే పొద్దున్న తెలియదు అన్నాను. ఇప్పుడు ఏం తిన్నాడో రెండు సీతాఫలాలు తినిపోమని కష్టపడి పనిచేసాను. మరి రాజగోపాల్ రెడ్డి గారు గెలిపని అది 10,000 ఓట్లన 1,000-2,000 కోట్లు ఖర్చు పెడితే యుద్ధం చేస్తే మనం వారు గెలిచింది ఎంతనా 10,000 ఓట్లు తను గెలిచిందన్నా. కానీ పనిచేసింది మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అందరు పోయి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గ్రామాన్ని దత్త తీసుకొని ఆ గ్రామంలో కూడా ఓటుకు 30,000-20,000 వంచినా కూడా వాళ్ళు బోటా బోటీ మెజార్టీతో గెలిచినప్పుడు కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా దేశంలో ఢిల్లీలో పోతే కూడా ఢిల్లీలో చాలా మంది మీడియా మిత్రులు అంటారు అరే మునుగోడు గెలిచింది మీరేనే భారతీయ జనతా పార్టీ అనే. మేము కూడా నేషనల్ మీడియా కూడా కవర్ చేసినప్పుడు మునుగోడు ఎన్నికల సందర్భంగా కవర్ చేస్తే ఎక్కడ చేసిన పొట్టు పొట్టు పైసలు పంపుతున్నారు. కేసీఆర్ టీవీ ఛానల్ వల్ల బూత్ ఛానల్ అమ్ములేసిన పంపుతున్నారు, వేరే పోలీస్ వెహికల్ ద్వారా పంపుతున్నారు. మా పైసలు మాత్రం కష్టపడి పనిచేసే పైసలు పంచడానికి కాకుండా ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం కష్టపడి సంపాదించుకున్న పైసలను ఇలా పట్టుకునే ప్రయత్నం చేసి భయప్రాంతాలకు గురి చేసినప్పుడు కూడా ఇలా మీరు కష్టపడి యుద్ధం చేసినాడా ఆ యుద్ధంలో నైతిక విజయం రాజగోపాల్ రెడ్డి గారి మీదే అని చెప్పి ఇలా నేషనల్ మీడియా కూడా చెప్పింది అన్న. ఇలా ఎమ్మెల్సీగా మన ఏవీ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేరు, అభ్యర్థులు కలిపారు అయినప్పుడు కూడా బీజేపీ అభ్యర్థులు ఓడగొట్టాలి, ఏవీఎన్ రెడ్డి గారిని ఓడగొట్టాలని చెప్పి మన అనేక ఉపాధ్యాయ కొన్ని సంఘాలను కొన్ని ఉద్యోగ సంఘాలను పక్క పెట్టుకుని వల్ల పెద్ద ఎత్తున పైసలు వంచే ప్రయత్నం చేసినా కేసీఆర్ నిన్ను నమ్మే ప్రసక్తి మా ఉద్యోగ ఉపాధ్యాయులకు నువ్వు చేసిన మోసానికి గుణపాఠం చెప్పాలంటే ఏవీఎన్ రెడ్డి గారిని పక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఈ ఎమ్మెల్సీగా గెలిపి